పాపం మా జ్యోతి పేపర్లోనూ కొన్ని పేపర్లోనూ 20,000కి కుదించేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాట్లేదు, గత ప్రభుత్వం మీద నెపమేయాలనుకుంటుంది. గత ప్రభుత్వం అయితే అద్భుతంగా చేసింది, రకరకాలు ఒక చాటభారతం అంతా కూడా ఒక 2 రోజులు 3 రోజుల పాటు కూడా సీరియల్ కట్టడం కూడా చూశాం. సార్ అన్నిటికీ సంబంధించి ఎవరు తప్పిదాలు చేశారా? గత ప్రభుత్వం తప్పిదమా, ఇప్పుడున్న ప్రభుత్వం తప్పిదమా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రం విడిపోయే ముందు ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేస్తూ పూర్తి బాధ్యత పోలవరం కట్టేదానికి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు, రాజ్యసభలో చెప్పాడు. సరే, తర్వాత 2014 తర్వాత ప్రభుత్వాలు పైన మారటం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావటం, నిన్న మొన్న 2 రోజుల క్రితం గత మాజీ మంత్రి గారు ఆయన మాట్లాడుతూ ఏ పాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణల వల్ల తగ్గించారన్న ఒకటి, వీళ్ళ చేతగాట్లేదన్న ఒకటి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి 5 కోట్ల మంది కన్నా ఒకటి, మంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఒకటి, బుగ్గన్న గారు ఫైనాన్స్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఆ రోజు సీఎం గారి మీటింగ్ తర్వాత మాట్లాడలేకుండా వెళ్లిపోయారని ఒకటి, రకరకాల ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళన్నిటికి కూడా సమాధానం చెప్తాం. ఎవరు చేసిన బండారం అంతా కూడా తప్పిదాలన్నీ కూడా బయటకు తీస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు సూటిగా ప్రతిపక్ష పార్టీని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, పోలవరానికి సంబంధించి 2014లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి కట్టాలని రాస్తే, మామూలుగా ఒక డ్యామ్ కట్టేటప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎక్కడ కూడా అది నాగార్జున సాగర్ కావచ్చు లేకపోతే సరోవర డ్యామ్ కావచ్చు ఏది కూడా ఒక టైం ఫ్రేమ్ లో కాదు, దాన్ని కొన్ని సంవత్సరాలు పడుతూ జరుగుతూ ఉంటుంది, ప్రైజ్ ఎస్కలేషన్స్ జరుగుతూ ఉంటాయి, R&R సంబంధించిన అన్ని కూడా వస్తాయి, ప్లస్ 2013 తర్వాత R&R యాక్ట్ కూడా రావటంతో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన ఏదో చెప్పాడు 55,000 కోట్ల రూపాయలు అయితే మేము తగ్గించేసాం అది ఇదని. ఈరోజు మీ అందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే, 2016 ఏదైతే కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన ప్రాజెక్టు పూర్తిగా బాధ్యత ప్రతి రూపాయి R&R కు సంబంధించి కానీ ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం భరించాల్సి వస్తే 2014 నుంచి 2016 దాకా కనీసం పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఎంత ఖర్చు చేశారు కానీ ఎంత పని చేశారని చూస్తే 265 కోట్లు ఎంతో మాత్రమే 2 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు దాకా ముద్దు నిద్ర నిద్రపోయి 2016 సెప్టెంబర్లో మీ అందరం కూడా చూసాం, రాష్ట్రం అందుకు పోలా అరుణ్ జైట్లీ గారు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నాం, స్పెషల్ స్టేటస్ మేము ఇవ్వలేమని చెప్పిన తర్వాత అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి సంబరాలు చేసుకొని ఏ విధంగా ఆయన పొగిడి అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి పొగిడి స్పెషల్ ప్యాకేజ్ మీద చేసి అందులో భాగంగా జరిగిన గూడు పుట్టాని కూడా ఈరోజు మేము అందరి ముందు, ఎందుకంటే ఏది కూడా ఇది మేము నోటితో చెప్పేది కాదు, ప్రతిదీ కూడా లేఖల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా ఫైనాన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రాసిన అన్ని కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అదే నెల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్టు, అది స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజీకి కానీ సంబంధం లేని ప్రాజెక్ట్, ఎందుకంటే అది కట్టాల్సిన బాధ్యత అది రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాష్ట్రం విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో అది ఒక భాగం, దాన్ని ఈ స్పెషల్ ప్యాకేజ్ దాంట్లోకి లెక్క తీసుకువచ్చి వీళ్ళేరో సాధించారని ఈరోజు మీ అందరికి కూడా 39/2016 అప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, వీళ్ళు భాగస్వామ్యం, దీనికి సంబంధించి
మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక ఆఫీస్ మెమో రిలీజ్ చేసింది. దాంట్లో ఏం రాబెట్టారు? ఇట్ విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 2014 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్. అంటే 2014 వరకు ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుంది అంతవరకే మేము ఇస్తాము. దాంట్లో మళ్ళీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆయన చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ మేమే కట్టేస్తాం, ప్రాజెక్ట్ మాకే అప్పచెప్పండి, కాబట్టి మీకు అప్పచెప్తున్న వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఏ రేట్ల ప్రకారం? 2013-14 రేట్ల ప్రకారం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే అని స్పష్టంగా ఇదిగోండి 39/2016 ఒక ఫైనాన్స్ నుంచి మెమో రిలీజ్ చేశారు. దీనికేంది? ఓకే, వాళ్ళు రిలీజ్ చేశారు, మన వాళ్ళు ఏమైనా అపోజ్ చేశారా? లే, మన ఆయన ఆ ప్రాజెక్టు ఏం లోపాయకారు ఒప్పందం ఉందో తెలియదు, మేం కడితే ఆ కాంట్రాక్టుల్లోనో దేంట్లోనో అర్ధరాత్రి దానికి అందరం చూసాం ఏ విధంగా మేము దాన్ని స్పెషల్ ప్యాకేజ్ ఏందా దాంట్లో సంబంధం లేని చెప్పినా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినా లేదు లేదు మాకు ప్యాకేజ్ ముఖ్యం, మేమే ఎగ్జిక్యూట్ చేస్తాం, మేమే చేస్తామని చెప్పి మీరే తీసుకున్నారు. ఇది స్పష్టంగా ఉంది. దీని తర్వాత 6 నెలల తర్వాత దీని ఆధారంగా 2017 మార్చిలో జరిగిన క్యాబినెట్లో, అయ్యా 2017 అప్పటికి కూడా మీరే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు, మీ ఇద్దరు మంత్రులు అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు ఆ రోజు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. దీంట్లో స్పష్టంగా ఆ క్యాబినెట్లో అప్పటి ప్రైమ్ కోట్ చేస్తూ అప్పటి ప్రైమ్ మినిస్టర్ 2014 రాజ్యసభలో ది కోట్ చేస్తూ కూడా పెట్టారు ఏమని, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫెసిలిటేట్ ఫుల్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ అని పెడుతూ, కానీ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే 2016 8వ తారీఖున ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు సంబరాలు జరిపి అసెంబ్లీలో చప్పట్లు కొట్టి ఆయన్నే బాగా పొగిడి మేమేదో పెద్ద ప్యాకేజ్ తీసుకొచ్చేసాం, మేమే కట్టేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు ఆయన ఒప్పుకున్నంతా కూడా ఆ రోజు 2017 క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ 8/9/2016 ప్రకారం ఏదైతే స్పెషల్ అసిస్టెంట్ మెషర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే భాగంలో పోలవరం ప్రాజెక్టును కూడా సంబంధించి మళ్ళీ సేమ్ ఏది 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ని 2014 వరకు ఇస్తాం, నీతి ఆయోగ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేము కడతామని కీని ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ దాంట్లో ఇంకొకటి కోట్ పెట్టారు, కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ది కాస్ట్ ఆఫ్ 2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. అంటే 2014 పైన ప్రాజెక్టు స్కోప్ మారినా రేటు మారినా ఎస్కలేషన్ జరిగినా మేము ఇవ్వము అని స్పష్టంగా క్యాబినెట్లో పెట్టారు. ఇదే కాదు ఇంకా చాలా పెట్టారు. తర్వాత దాంట్లో 2014 వరకు ఇరిగేషన్ కాంపోనెంట్ పెడుతూ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా ఒకటి పెట్టారు. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఏదైతే మీరు 2010-2014 వరకు ఏదైతే ల్యాండ్ ప్యాకేజ్ని ఇంత అవసరమవుతుందని దాన్ని సీల్ చేశారో అంతవరకు ల్యాండ్కు మాత్రమే మేము డబ్బులు ఇస్తాం, 2010-2014 తర్వాత ల్యాండ్ పెరిగినా ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ పెరిగినా దానికి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పి స్పష్టంగా క్యాబినెట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తూ క్యాబినెట్లో పెట్టడం జరిగింది. సరే, తర్వాత
ఈ క్యాబినెట్ లో 2017 లో పెట్టి ఇద్దరు క్యాబినెట్ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సుజనా చౌదరి గారు అశోక్ భూషణ్ గారు చెప్పట్లు తట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో ప్యాకేజీని ఒప్పేసుకొని ఈ రాత్రంతా లోపాయ్ గారు ఒప్పందం ఆ ప్రాజెక్టుని మేము కట్టి ఏ కమిషన్ల కోసమో ఏందో మాకు తెలియదు కానీ ఆ రోజు దాన్ని బాగా ఒప్పుకొని తర్వాత 2018 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి లెటర్ రాస్తారు. అయ్యా ఇది మేమేంది కదా, ఆల్ ఇస్ ఆన్ రికార్డ్ అండ్ నాట్స్ ఆన్ పేపర్. ఏమని రాస్తారు దీంట్లో కూడా చూడండి, అంతా యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 39/2016 అంటే ఇది ఈ ఆఫీస్ మెమొరాండం ఇదే ఉందో దాని ప్రకారం రివైజ్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అట్ ద ప్రైస్ లెవెల్ యాజ్ ఆన్ 2014 ఇస్ బీన్ సబ్మిటెడ్ టు సెంట్రల్ వాటర్. ఐ రిక్వెస్ట్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు డైరెక్ట్ ది కన్సర్న్ అప్రూవల్ ఆఫ్ ది రివైజ్డ్ కాస్ట్. 2014 రేట్లకి తొందరగా మీరు అప్రూవల్ చేసి మాకు డబ్బులు ఇచ్చేసండి, మేము కట్టేసుకుంటామని రాశారు.